అఫీషియల్గా ఏంటంటే ఫైనల్గా కేసీఆర్ గారు చెప్పిందే ఫైనల్ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా కానీ నేను కూడా జనరల్గా ఏంటంటే మనం ఎలక్షన్స్ అప్పుడే టికెట్ కోసం ప్రయత్నం చేయడం, ఎప్పుడూ కూడా లాయల్గా పార్టీకి ఉండి ఏ పనులు ఉన్నా కానీ పార్టీ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాంటాం. ఒకవేళ నేను గెలుస్తాడు అని అనుకుంటే నాకు కంపల్సరీ ఇస్తారు, ఒకవేళ నేను గెలవా అని అనుకుంటే కేసీఆర్ గారు ఇవ్వరు. ఎందుకంటే అది నా కోసం పెట్టిన ఎలక్షన్లు కాదు, నా ఎంపీ కోసం కాదు కదా. ఓకే, ఇదంతా అన్ని పార్టీలాగా మన ఈ టీఆర్ఎస్ పార్టీ ఒక కాన్సెప్ట్ మీద వచ్చిన పార్టీ, ఒక లక్ష్యం కోసం వచ్చిన పార్టీ, కష్టపడి తెలంగాణ తెచ్చిన పార్టీ. దీంట్లో మనం దాంట్లో అవసరమైతే టికెట్ ఇస్తారు, లేకుంటే అంటే గెలవరు అని ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు రెండుసార్లు గెలిచినా కానీ దేశంలోనే 7వ స్థానంలో మీరు భారీ మెజారిటీతో గెలిచారు, మరి మీకు ఎట్లా ఇవ్వరు అని అనుకుంటారు? ఇవ్వరని నేను అనుకుంటలేను, ఇస్తారు. మనము పని చేస్తే మన పనితీరును బట్టే ఇస్తా అంటారు, కంపల్సరీ నాకు ఇస్తారనే ఆలోచన ఉంది. ఒకవేళ పార్టీ టికెట్ ఇచ్చినా ఇయ్యకున్నా లాయల్గా ఉండి పార్టీ కోసం పనిచేస్తా, ప్రజల కోసం కంపల్సరీ పనిచేస్తాను. ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే, ఆల్రెడీ గెలిచిన వాళ్ళకి బీజేపీ, ఇప్పుడు ఆల్రెడీ గెలిచిన వాళ్ళకి బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వదు అని చెప్పేసి మీ పార్టీ నాయకులే తేల్చి చెప్తున్నారు కదా. అవన్నీ నిజాలు కాదు, అదంతా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు చెప్పిన నిజము. ఓకే, ఎట్లున్నా కానీ కేసీఆర్ గారు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధం ఉన్నాం, పార్టీలో పనిచేయడం కోసం సిద్ధం ఉన్నాం. పదవులు ఉంటాయి పోతాయి, ఎప్పటికీ జీవితాంతం కూడా ఎంపీ పదవులలో ఉండరు. నాకంటే ముందు కూడా చాలా మంది ఎంపీలు ఉన్నారు, నా తర్వాత కూడా వస్తారు. అట్లని కాదు, అట్లా అనుకొని చేసుకోవాలి అంతే తప్ప కానీ పదవులు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయని కూడా అనుకోవద్దు. ఏది ఇచ్చినా కానీ కార్యకర్తగానైనా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. అంటే టికెట్ ఎవరికి ఇచ్చినా కానీ పనిచేస్తారంట? 100% ఎవరికి ఇచ్చినా ఉంటా, 100% అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మెజార్టీ అయినా వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా కేసీఆర్కు ఓడిపోవడం అవన్నీ కూడా ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అది మన సిన్సియారిటీ, పార్టీ కమిట్మెంటు, నేను చేసిన డెవలప్మెంట్సే కానీ అన్నీ కూడా దాన్ని ప్రజలు చూస్తారు. అంటే ఎమ్మెల్యేలది ఎంపీల మీద పడాలని కూడా మేము లేదు. కంపల్సరీ నాకు గతంలో ఎమ్మెల్యేలకు పడ్డ ఓట్ల కంటే నాకు ఆ కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువ పడ్డాయి, నాకు పడ్డాయి. కాబట్టి ఎమ్మెల్యేస్ది వేరు, ఎంపీస్ది వేరు. ఎమ్మెల్యే లెక్క లోకల్గా పట్టుకొని ఉండే పరిస్థితి ఎంపీకి ఉండదు. కాబట్టి ఎంపీ ఎంపీనే, ఎమ్మెల్యే ఎమ్మెల్యే. అంటే మీకు ఎంపీ టికెట్ రాదన్న భయంతోనే కదా వర్ధన్నపేట ఎమ్మెల్యే టికెట్ కోసం మీరు ప్రయత్నం చేశారు షార్ట్ షార్ట్గా? యాక్చువల్గా నేను వర్ధన్నపేట బేస్డ్గా నా బిజినెస్ ఇట్లా ఉండే. ఓకే, ఆ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ మాది, అక్కడ ఉద్యమాలు చేసినా అక్కడ వర్ధన్నపేట ఇన్ఛార్జ్గా ఉంటుంది. నేను ఉన్నప్పుడు ప్రజలందరూ కోరుకున్నారు కానీ నేను ఎప్పుడు కూడాము అంటే ఇది కావాలని సార్ దగ్గర పనిచేస్తున్నాం, ఎక్కడ ఎవరిని ఎవరు కావాలో వాళ్ళకి ఇస్తాడు అంతే తప్ప కానీ నేను ఎప్పుడు సార్ దృష్టిలో ఉన్నాం కాబట్టి నేను పెద్ద అడగడం అనేది ఉండదు. సార్ ఎప్పుడు సార్ బ్లెస్సింగ్స్ ఇస్తే అవి తీసుకోనికి సిద్ధం ఉంటాము, మనం కమిట్మెంట్గా పనిచేయడానికి సిద్ధం ఉంటాం. అంటే మీరైతే అనుకోలేదా అంటే నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తే బాగుండు అని చెప్పేసి అనుకున్నా? ఎందుకంటే ఒక ఎంపీ అయి ఉండి ఎమ్మెల్యే కాడికి ఎందుకు పోతుండ్రు? ఎంపీఎల్ఏ మీ క్యాడర్ పెద్ద క్యాడర్, మరి ఎమ్మెల్యే అంటే మళ్ళీ కిందకి వెళ్ళాలని ఎందుకు ఆలోచించారు అంటున్నారు? కింద అంటే నేను ఎప్పుడైనా కింద ఉండాలనే బాగా ఇష్టపడతాను, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, సర్వీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాన్స్టిట్యున్సీ అంటే ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఎమ్మెల్యే అంటే కంపల్సరీ మండలాలు, గ్రామ స్థాయిలో చిన్న చిన్న ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి అందుబాటులో వండుకుంటా, మంచిగా మాట్లాడుకుంటా వారితోటి, అలా సమస్యలు వినుకుంటా వండి చేద్దామనేది ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. నాకు ఎక్కువ ఎంపీ కంటే ఎమ్మెల్యేనే ఇంట్రెస్ట్ ఉండే. ఎందుకంటే ప్రజల మధ్యలో తిరుగుతారా? తిరగచ్చు. నాకు ఎప్పుడైనా ఏదైనా మీటింగ్ అయిందనుకో, అందరూ మా మినిస్టర్సే కానీ వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువ వాళ్ళ పక్కకు ఉండడం నాకు అంటే ఇష్టం ఉండదు. జనరల్గా బయట 100ల మంది పబ్లిక్ ఉన్న కాడనే నిలబడతాంట, వాళ్ళతో కలిసి మాట్లాడుతుంట, ఓపెన్గా అట్లుంటాంట, ఏదన్నా మళ్ళా ప్రోగ్రెస్ అడగమని దాన్ని మనం వచ్చి ఉంటాంట. అంటే సరే మీరేమో పబ్లిక్లో తిరుగుతూ ఉంటా, మాట్లాడుతూ ఉంటా, మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటా అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీ నియోజకవర్గంలో చూసుకున్నా కానీ వాళ్ళ ప్రజలను అడిగితే ఏం చెప్తున్నారంటే, మా ఎంపీ కనిపిస్తలేడు, అసలు ఏ సమస్య ఉన్నా కానీ రెస్పాన్స్ కాదు, ఇంకా అవసరం అయితే ఇంకా కామెడీ చెప్పాలంటే మిస్సింగ్ కేసు పెట్టాలి మా ఎంపీ మామేండి అని చెప్పేసి అట్లాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటారు? మరి జనరల్గా అట్లా ఉండదు, ఎక్కడనైనా చాలా కేసులు మిస్సింగ్ కేసులు అని ఏదో వాళ్ళకు ఏమంటారు, ఆ కేసులు పెడదామన్న వాళ్ళు వస్తలేడని చెప్పుదామనుకున్నారు, వాళ్ళ లోపల ఒక ఎజెండా ఉంటుంది. ఎజెండా ఉండి ఏది దొరకక ఈ పేరు కనబడతలేడని చెప్పి కూడా ఎక్స్పోజ్ అవుదామని కూడా కొంతమంది
చీప్ పాలిటిక్స్ చేస్తుంటారు కొంతమంది. దాంట్లో ఇది భాగంగానే కానీ ఎంపీ ఏం చేయాలి, ఏం పనులు చేయాలి, ఎక్కడికి రాలేదు, ఏ పాలసీ మ్యాటర్లో లేడు, ఏ పబ్లిక్ మీటింగ్లో లేడు, ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఏదో ఏది లేదు కదా, ఏదో ఒకటి మాట్లాడదాం, ఒక సిన్సియర్ ఇప్పుడు ఒక సిన్సియర్గా మనం వర్క్ చేసుకుంటూ పోతా ఉంటాం అనుకో, ఇట్లా చేస్తూనే ఉంటాంటారు. మనం తెల్ల కాగితం అది జనరల్గా, నేను ఎక్కడ ఏం కరప్షనే కానీ, రౌడీజమే కానీ, గుండాయిజమే కానీ, పోలీసును రెవెన్యూను ఉపయోగించుకొని ప్రజల మీద పెత్తనం చేసి కూడా ఎప్పుడు లేదు. ఎప్పుడు ఈ 10 సంవత్సరాల అధికారంలో పార్టీ ఉన్నా కానీ అధికారంలో ఉన్న ఫీలింగ్ కూడా లేకుండా అందరితోటి అందుబాటులో వండుకుంటూనే ఉన్నాను తప్ప. నాకు ఢిల్లీ క్వార్టర్స్ ఉన్నాయి, ఢిల్లీలో ఉండాలి, నేను ఢిల్లీలో ఉండా, నేను ఏం వరంగల్లోనే ఉంటా. అంటే ఎక్కువ మనం అంటే పెద్దగా ఎమ్మెల్యేలాగా ఎంపీలు ఉండరు, ఎక్కువ ఎంపీలు ఏదో పాలసీ మ్యాటర్లలో కేంద్రంలో ఉండే పార్లమెంట్లో ఉన్న దాంట్లో బిల్లులు చేయడంలో దాంట్లో ఎక్కువ ఉంటా అంటారు. అయితే మీరు ఢిల్లీలో ఉంటే మా ఎంపీ ఢిల్లీలో ఉండని చెప్పి అనుకుంటారు. నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో మీ కామెంట్ చూసాను అనమాట, ఒక పర్సన్ పెట్టిన కామెంట్ ఏంటంటే, నేను ఈ 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ ఇంటర్వ్యూలోనే నేను మా ఎంపీని నేను చూసినా అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పెడతారు కామెంట్ వాళ్ళకు ఏముంటుంది, అది ఎన్ని కామెంట్స్ ఉన్నాయండి, ఎన్ని కామెంట్స్ ఉంటే దానికి అన్నిటికి కొన్ని మోరల్ వాల్యూస్ లేని వాళ్ళు కూడా అట్లాంటి కామెంట్స్ పెడతా అంటారు. అదో కామెంట్ పెట్టి ఎక్స్పోజ్ అవుతామని మీకు తెలియదు ఏమున్నది, మీకు తెలియదా ఎంతమంది కేసీఆర్ లాంటి వాళ్ళనే గొప్ప అంత గొప్ప వ్యక్తినే కామెంట్స్ పెడతాను ఇప్పుడు. వాళ్ళకు వాళ్ళ విజ్ఞత వదిలేయాలి. ఒక ఒక గొప్ప వ్యక్తి నేను ఈరోజు హైదరాబాద్లో 15 రోజులకు ఒకసారి నీళ్లు తాగే పరిస్థితి ఉండే గతంలో, పవర్ లేక హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడేది. రోజుకు 3 గంటల పవర్ వచ్చేది, 24 గంటల పవర్, 24 అవర్స్ వాటర్. అంటే ఇట్లా ఇంత పనులు చేసిన కేసీఆర్నే విమర్శిస్తా అండి, దాంట్లో మనం ఎంత అంతే అంటారా? పని చేసిన వాళ్ళను అట్లా ఉంటుంది కొంతమంది.